సుప్రీం కోర్టులో కేంద్ర హోంశాఖ మరో వివాదాస్పద అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో ఉమ్మడి సంస్థల విభజన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఈ అఫిడవిట్ ఉండడం సంచలనం సృష్టిస్తోంది. గతంలో ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకం విషయంలో సుప్రీంకోర్టు జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని స్పష్టమైన తీర్పిచ్చింది. కేంద్ర హోంశాఖ దానిని అమలు చేయలేదు. ఉమ్మడి సంస్థలన్నింటికీ ఆ తీర్పు వర్తిస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆ తీర్పును పూర్తిగా పక్కన పెట్టేసి 10వ షెడ్యూల్ సంస్థలను విభజించాల్సిన అవసరమే లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 10వ షెడ్యూల్లోని సంస్థల సర్వీసులను మాత్రమే మరో రాష్ట్రానికి అందజేయాలని విభజన చట్టంలో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ అఫిడవిట్లో పేర్కొంది. కేంద్రం సుప్రీంకోర్టుకు ఓమాట బయట ఓమాట చెబుతున్నట్లు ఈ అఫిడవిట్ల ద్వారా మరోసారి తేలిపోయింది. ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్పై వ్యతిరేకత నివేదికలు వచ్చినప్పటికీ వాటి ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నామని రాజ్యసభలో రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. కానీ సుప్రీంకోర్టుకు తాజాగా సమర్పించిన అఫిడవిట్లో మాత్రం తేడాగా పేర్కొన్నారు. రైల్వే జోన్ సాధ్యం కాదని అఫిడవిట్లో హోంశాఖ స్పష్టంగా పేర్కొంది. ఈ ఏడాది మార్చి 12వ తేదీన జరిగిన సమీక్ష సమావేశంలో రైల్వే జోన్ ఏర్పాటుపై అధికారులు చేతులెత్తేశారని కానీ ఇక జోన్ సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ అఫిడవిట్ లో స్పష్టం చేసింది. అయితే రాజ్యసభలో మాత్రం రాజ్నాథ్ సింగ్ జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే 16 జోన్లు ఉన్నందువల్ల కొత్త జోన్ ఏర్పాటు చేయడం లాభదాయకం కాదన్నారు. మెట్రో రైలుపై కేంద్రం అదే విధంగా స్పందించింది. నూతన మెట్రో నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే విజయవాడకు మెట్రో ఇస్తామని అఫిడవిట్లో తెలిపింది. అమరావతి నిర్మాణంపై మాత్రం హోంశాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ యూసీలపై మాత్రం ఇప్పుడు సమాచారం ఇచ్చారు. 15,000 కోట్ల యూసీలు సమర్పించినట్లు అఫిడవిట్లో సుప్రీంకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఉద్యోగులు ఇతర విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే విభజన సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందని కేంద్రం అఫిడవిట్లో చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టులో కేంద్ర హోంశాఖ అఫిడవిట్పై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, హోంశాఖ అఫిడవిట్ చూస్తూ ఉంటే కేంద్రం డబుల్ గేమ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? స్వాతి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ పై కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ లో ఇప్పటి వరకు కేంద్ర ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏ మేరకు అమలయ్యాయన్న విషయాలను ఇందులో స్పష్టం చేసింది. మొత్తం 42 పేజీల ఈ అఫిడవిట్ లో అన్ని తప్పులు తడగలుగానే ఈ అఫిడవిట్ లో అనేక అంశాలను పేర్కొంది. ఈ యొక్క ఏదైతే ఈ అఫిడవిట్ కు ముందు వేయడానికి ముందు ఇటీవల జరిగినటువంటి 3 సమావేశాలు 22/1/2018, 12/3/2018, 29/5/2018 ఈ 3 సమావేశాలకు సంబంధించినటువంటి మినిట్స్ ను అఫిడవిట్ లో అనక్ష రూపంలో కూడా అందజేసింది. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలను పరిష్కరించాల్సినటువంటి నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి హోంశాఖ ఈ రెండు రాష్ట్రాలు కలిసి రావడం లేదు, ఈ రెండు రాష్ట్రాలు విభజన సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడం వల్లనే విభజన సమస్యలు యథావిధంగా ఉన్నాయి, తప్పితే ముందుకు సాగడం లేదు అన్న విషయాన్ని చెప్తూ ఈ రెండు రాష్ట్రాల మీదనే నెపాన్ని మోపివేయడానికి ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే షెడ్యూల్ 10లో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులను పంచాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని కూడా ఇందులో చాలా స్పష్టంగా చెప్పింది. సెక్షన్ 75 ప్రకారంగా ఈ యొక్క ఆస్తులు ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో షెడ్యూల్ 10లో ఉన్నటువంటి సుమారు 140 సంస్థలు పైగా ఆ షెడ్యూల్ ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులను పాపులేషన్ బేస్ లో జనాభా నిష్పత్తిలో పంచాల్సిన అవసరం లేదు. అది చట్టంలో ఉన్నటువంటి స్పిరిట్ అదే. అంతేగాని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనకు విరుద్ధంగా ఇందులో ఈ అఫిడవిట్ లో పేర్కొన్నారు. కానీ గతంలో ఉన్నత విద్యామండలికి సంబంధించినటువంటి ఆస్తుల పంపకానికి సంబంధించి ఏపీ తెలంగాణ మధ్య వివాదం తలెత్తినప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉన్నత విద్యామండలికి సంబంధించినటువంటి ఆస్తులను పాపులేషన్ బేసిస్ లో పంచాల్సిందే అంటూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తన తీర్పులో స్పష్టం చేసింది. ఆ తీర్పు ప్రకారంగా ఈ మొత్తం ఈ తీర్పును మిగతా సంస్థలకు కూడా అన్వయించాలంటూ ఏపీ ప్రభుత్వం కోరుతుంది. కానీ కేంద్ర హోంశాఖ మాత్రం దీన్ని పట్టించుకోలేదు. కానీ ఉన్నత విద్యామండలి సంస్థలు ఉన్నత విద్యామండలిలో హాస్టల్ పంపకానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ఇచ్చినటువంటి రివ్యూ పిటిషన్ కూడా
సుప్రీంకోర్టు ప్రవేశ ఇచ్చింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపై నిమ్మకం నీడెత్తినట్లుగా ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సెక్షన్ 75 ప్రకారం షెడ్యూల్ 10 లో ఉన్నటువంటి సంస్థల ఆస్తులను పంచాల్సిన అవసరం లేదు. ఆ సంస్థలకు సంబంధించినటువంటి సర్వీసులు ఏవైతే ఆంధ్ర షెడ్యూల్ 10 లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఏవైనా సంస్థలు ఉంటే ఆ సంస్థల సర్వీసులను అవసరమైతే తెలంగాణ వారికి 10 ఏళ్ల పాటు అందజేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి సంస్థల సర్వీసులను మాత్రమే ఆంధ్రప్రదేశ్ వారికి 10 సంవత్సరాలు అందజేయాలి. అంతేగాని ఆ ఆస్తులు మాత్రం ఎటువంటి ఆస్తులను పంచాల్సిన అవసరం లేదని సెక్షన్ 75 యొక్క ఉద్దేశం అంటూ చాలా స్పష్టంగా ఇందులో పేర్కొంది. దీనిపై ఏపీ ప్రభుత్వం మాత్రం చాలా ఆందోళనగానే ఉందని చెప్పుకోవచ్చు. నోడల్ ఏజెన్సీని ఏ విధంగా చెప్పింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర హోంశాఖ సమర్థించింది. ఆ తీర్పు అంటే అప్పటి సమావేశాలకు విరుద్ధంగా ఈ రోజు ఈ యొక్క ఇందులో పేర్కొనడం మాత్రం చాలా బాధాకరం ఉన్నది. ఏపీ ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి వాదన. అంతేకాకుండా 12వ షెడ్యూల్లో ఉన్నటువంటి కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్, పవర్ ఇతరత్ర ఈ సంస్థలకు సంబంధించినటువంటి విభజనకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం ఇవ్వలేదు. ఇప్పటికే ఇవన్నీ కూడా చూస్తున్నాం చేస్తున్నాం అన్న ధోరణిలోనే ఇందులో పేర్కొన్నారు. 753 మంది సిబ్బంది ఏదైతే ఎక్సైజ్ సంబంధించింది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిఎస్పీ, అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, డాక్టర్స్, హోమ్, అదేవిధంగా రెవెన్యూ, మెడికల్ హెల్త్ కు సంబంధించినటువంటి సిబ్బంది విభజన కూడా జరగలేదు. ఇందులో ఇరు రాష్ట్రాలు ఒక అంగీకారానికి రాకపోవడం వల్లనే ఇది జరగట్లేదని కూడా ఇందులో స్పష్టం చేశారు. కానీ మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి ఇటీవల రాజ్యసభలో షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ సందర్భంగా రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రైల్వే జోన్ తప్పకుండా ఏర్పాటు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీకి విరుద్ధంగా ఇందులో ఈ సమావేశ ఈ అఫిడవిట్ లో పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే మార్చి 12, 2018 జరిగినటువంటి సమావేశంలో రైల్వే జోన్ రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొన్నారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ లో ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఒక రైల్వే జోన్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇప్పటికే 16 జోన్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా మరో జోన్ ను ఏర్పాటు చేయడం అంటున్నది లాభదాయకం కాదు అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట అంటూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నది, కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే జోన్ ఇస్తారా లేదా అన్న విషయాన్ని మాత్రం ఈ యొక్క అఫిడవిట్ లో అసలు ఎక్కడా కూడా పేర్కొనలేదు. అంతేకాకుండా తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ కూడా సాధ్యం కాదు అని కూడా ఇందులో స్పష్టం చేశారు. విజయవాడ మెట్రోకు సంబంధించినటువంటి అంశం కూడా నూతన మెట్రో పాలసీ ప్రకారంగానే ఈ యొక్క నిబంధనలు ఉంటే వాటికి మాత్రమే ఇస్తామన్నారు. మరో విషయం రాజధానికి సంబంధించి ఇప్పటికే 15,000 కోట్లకు సంబంధించినటువంటి యూసీలు ఇచ్చారని కూడా ఇందులో పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం ఇప్పటికే 2,500 కోట్లు మాత్రమే అమరావతి ఇచ్చారు. కానీ 15,000 కోట్లకు యూసీలు ఇచ్చారంటూ తప్పులు పడగలతో ఈ యొక్క అఫిడవిట్ ను దాఖలు చేయడం చూస్తాం. కానీ ఇంకా చాలా అంశాలకు సంబంధించి కూడా విభజనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఈ యొక్క ఈ రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజ్ కానీ అసెంబ్లీ సీట్ల పెంపు కానీ ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ విభజనకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా అసలు ఇందులో ఈ అఫిడవిట్ లో ప్రస్తావించకపోవడం కూడా శోచనీయం అన్నది ఏపీ అధికారులు చెప్తున్నటువంటి మాట. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి తెలుసుకుందాం. రామారావు, సాక్షాత్తు హోంశాఖ పార్లమెంట్ సాక్షిగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటే దానికి పూర్తి భిన్నంగా వ్యతిరేకంగా అఫిడవిట్లలో కొన్ని విషయాలు దాఖలు చేస్తున్నారు కోర్టుకి. సో దీన్ని పూర్తిగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లే ఉంటుందా, టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? స్వాతి, కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ రాష్ట్ర ప్రభుత్వానికి కుండు మీద కారం జల్లినట్టుగా మారింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వం గతంలో దాఖలు చేసిన 2 అఫిడవిట్లపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మండిపడుతుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఈ రోజు దాఖలు చేసిన అఫిడవిట్పై మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, ముఖ్యంగా అధికార యంత్రాంగం కూడా ఆశ్చర్యపోతుంది. ఉన్నత విద్యామండలి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అప్పట్లో జనాభా ప్రాతిపదికన ఆస్తులు పంచాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ రోజు వరకు కూడా అమలు జరపాల్సిన బాధ్యత ఉన్న కేంద్రం మళ్ళా తాజాగా 10వ షెడ్యూల్లో ఉన్న ఆస్తుల్ని వేటిని కూడా విభజించాల్సిన అవసరం లేదని, కేవలం సర్వీసులను మాత్రమే విభజించాల్సి ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అలా పేర్కొన్నారని చెప్పి
అఫిడవిట్ లో దాఖలు చేయడం పట్ల మట్టికి అధికార యంత్రాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కొద్దిసేపటి క్రితం కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, ముఖ్యంగా విభజన సమస్యలపై పరిష్కారం అధ్యయనం చేసిన కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు మాత్రం తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించేనని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక దీంతో పాటు మరో ముఖ్యమైన అంశం, విశాఖపట్నం రైల్వే జోన్ కు సంబంధించి మొన్న రాజ్యసభలో రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనకు ఈ రోజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ కు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది అని కూడా వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బీజేపీ నేతలు కూడా రైల్వే జోన్ పై రాజకీయ నిర్ణయం మాత్రమే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది అని చెప్పి వ్యాఖ్యానించారు. కానీ దానికి విరుద్ధంగా రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పి మార్చిలో జరిగిన సమావేశంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రైల్వే బోర్డు అధికారులు చేతులు ఎత్తేశారని చెప్పి కూడా హోంశాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొనడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రాజ్నాథ్ సింగ్ ఆ రోజు రైల్వే జోన్ పై రాజకీయ నిర్ణయం తీసుకుంటామని చెప్పడం, దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ నేతలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి శాసనసభలో ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు కూడా రాజకీయ నిర్ణయం తీసుకున్నామని, రైల్వే జోన్ ఏర్పాటు చేయడం మాత్రం తథ్యమని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా దీనిపై ఒక నిర్ణయానికి వచ్చిందని కూడా మొన్న ఏబిఎన్ తో మాట్లాడుతూ చెప్పారు. కానీ 2 రోజుల అనంతరమే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోంశాఖ దాఖలు చేసినప్పుడు వీటిలో రైల్వే జోన్ సాధ్యం కాదంటాం మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించినట్టేనని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అది జరిగిన కొద్దిసేపటికే సుప్రీంకోర్టు దాఖలు చేసిన అఫిడవిట్, సుప్రీంకోర్టులో కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వస్తుండటంతో తెలుగుదేశం నేతలు ఆశ్చర్యపోతున్నారు. కేంద్రం కావాలని అవమానిస్తుందని చెప్పి ఇటీవల కేంద్రంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వైఖరిని అవలంబిస్తుంది అని కూడా, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను పూర్తిగా అవమానించినట్టేనని కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై రాజకీయాలకు అతీతంగా, అదేవిధంగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా పోరాటం చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. దీనిపై త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఢిల్లీలో ఉన్న హోంశాఖ అధికారులతో కూడా మాట్లాడతాము అని చెప్పి అధికారులు కొంతమంది చెప్తున్నారు. దీంతో పాటు ఇక రాజకీయంగా కూడా ఈ అంశాన్ని తెలుసుకుంటాము అని చెప్పి అమీతుమీ తెలుసుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇక అమీతుమీ తెలుసుకునేందుకు సిద్ధం కావాలని కూడా తెలుగుదేశం భావిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే 2 నిమిషాల క్రితమే ఒంగోలు ధర్మ పోరాట దీక్ష నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఆయన ఈ అంశాలన్నింటినీ కూడా తనకు పూర్తి సమాచారం కావాలని ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. మరికొద్దిసేపట్లో ఆ నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై ముఖ్యమంత్రి స్పందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు రైల్వే జోన్ వస్తుంది అని చెప్పి గంపడంత ఆశలతో ఉన్నారు. రాజ్యసభలో స్వల్పకాలిక చర్చలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పెట్టిన హామీలు, ఆనాడు రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలపై కూడా రాజ్యసభలో మన స్వల్పకాలిక చర్చ జరిగింది. స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు. ఆ సమాధానంలో తాను రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని చెప్పారు. కానీ ఆయన ప్రకటనకు విరుద్ధంగా మరుసటి రోజే సుప్రీంకోర్టులో దాఖలు చేసినప్పుడు వీటిలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అనని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొండబద్దలు కొట్టడం పట్ల ఉత్తరాంధ్రలో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 10వ షెడ్యూల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి కూడా ఇప్పుడు కేంద్ర హోంశాఖ మాట మార్చింది. ఆస్తుల విభజనకు సంబంధించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు కలిసి కూర్చొని మాట్లాడాలి అని చెప్పిన హోంశాఖ ఇప్పుడు సర్వీసులను మాత్రమే పంచుకోవాలి అని చెప్పి చెప్పడం పట్ల కూడా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటిపై కూడా అవసరమైతే సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు ఈ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు హరిస్తూ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు 3 అఫిడవిట్లు దాఖలు చేయడంతో ఈ కేసులో ఇంక్లూడ్ కావాలా లేక ప్రత్యేకంగా ఒక పిటిషన్ దాఖలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుకోవాలా అనే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదించే ప్రయత్నం చేస్తుంది. స్వాతి, రైట్ రామారావు, థ్యాంక్ యూ.